రెండు ఒకటి 2002 టెన్త్ క్లాస్ బ్యాచ్ లో మేము మా బోర్డర్ షూట్ చేశాము. ఈ రోజు జరిగినటువంటి ఈ రోజు మేము ఈ యువ విద్యార్థుల సమ్మేళనాన్ని చెప్పుకోవాల్సిన కారణం ఏంటంటే, గత 15 సంవత్సరాల నుంచి ఆ మిత్రులు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ నావన్నారు, వాళ్ళ యొక్క వారి యొక్క అనుభవాలు ఏం చేస్తున్నారు, ప్రస్తుతానికి ఏ విధంగా సెటిల్ అయ్యున్నారు అనేటువంటి ఒక విషయాలు. అదేవిధంగా ఈరోజు వారి యొక్క సమ్మేళనానికి రావడం జరిగింది. అదే విధంగా ఇటువంటి విద్యార్థులు కూడా అదేవిధంగా మిత్రులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే కలుసుకోవాలి, ప్రతి సంవత్సరం ఇదే కార్యక్రమం ఇదే విధంగా కలుసుకోవాలని అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. పాఠశాల మేము ఎందుకు కలుసుకున్నామంటే, చాలా మేము 15 సంవత్సరాలైంది అందరూ కలుసుకోవడం వల్ల ఒక చెప్పలేనంత ఆనందంగా మేము ఉంటున్నాము. మేము అందరం కలిసి మా యొక్క ఫ్రెండ్స్ మాతో పాటు కలుగుతున్నటువంటి ఫ్రెండ్స్ కొందరు నలుగురు మిత్రులు చనిపోవడం వల్ల మాకు ఎంతో చాలా బాధకరంగా ఉన్నది. కావున మనకి ఏదో విధంగా హెల్ప్ చేయాలని ఎక్కువకుండా వారికి ఇవ్వాలని మేము ఒక విద్యార్థి నిర్ణయించుకున్నాము. ఇంకా దానికంటే చదివినటి స్కూల్కు ఎంతో కొంత పైన ఉండట అది ఉంటుందని లేదా మీరు అందరం పైన ఎంతో కొంత చేయాలని అనుకుంటున్నాం. ఒక తప్పి తప్పు చేయాలని అనుకున్నాం, ఖచ్చితంగా నా పేరు కిరణ్. నేను ఇదే స్కూల్లో 6 నుంచి 10 వరకు చదువుకున్నాను. మా ఊరు నుంచి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ నేను వచ్చి స్కూల్లో చదివేది. ఈ స్కూలు నాకెంతో జ్ఞానాన్ని ప్రసాదించింది. నేను ఇప్పుడు మెడికల్ షాప్ పెట్టుకుని నడిపిస్తున్నా. ఇప్పుడు మేము పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చాము. అందరం పార్టీ చేసుకుంటున్నాం, కలిసి అందరం చేసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మిత్రులందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. స్కూల్ కు అదేవిధంగా మేము అందరం కలిసి ఒక సార్, ఇప్పుడు మీరు మెడికల్ షాప్ పెట్టిన అంటున్నారు కదా, మీ దాంట్లో కొంతమంది మృతి చెందారు మీ క్లాస్మేట్ లో, వాళ్లకు ఉచితంగా మీరు ఏమన్నా టాబ్లెట్స్ ఇవ్వగలుగుతారా వాళ్ళ కుటుంబానికి? ఇస్తానండి, అది ఖచ్చితంగా ముందుకొచ్చి నేను దాన్ని చేయగలుగుతాను. అవసరం అనుకుంటే వాళ్ళకు నా వంతు సాయంగా నా వంతు సాయం నేను చేస్తాను. మేము ఒక 30-40 వేల మధ్యలో ఒక వేప చెట్టు కూడా ఇప్పిద్దామని మేము వాగ్దానం చేసినాం, చేస్తాం మేము ఖచ్చితంగా. మొత్తం మీద పార్టీ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మీ మధ్య జాతి ఎందుకు నిమిషం అందరు ఇది ఇవ్వాలి. కవర్ చేసుకోండి. ఈరోజు మళ్ళీ తీసుకున్నాం కాబట్టి
అద్భుతమైన సన్నివేశాన్ని పెద్ద అద్దతో ఒక ఫోటో కావాలండి. అందుకే మళ్ళీ ప్రయత్నం చేస్తుంటే 2000 ఇంతమంది స్వామి ఇలా కంట్రోల్ చేసేదానికి ఇద్దరు పోతున్నా కొంచెం వెనక్కి జరగండి, వెనక్కి జరగండి, వెనక్కి జరగండి. మరి బాబు తీసుకున్నారా? ఓకే అన్న ఇద్దరు పోతారు. ఫస్ట్ భయం, హలో అదే మ్యాథ్స్ అంటే ఏంటి ఏంటో అని అనుకుంటారు. కానీ బేసిక్ ఆపరేషన్స్ కూడా తెలిస్తే మ్యాథమెటిక్స్ ఇట్లా మ్యాథమెటిక్స్ అనేది ఎంతో మంది సాంప్రదాయాన్ని కొనసాగాలని వాళ్ళందరూ ఆశపడి